హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమియల్ అప్డేట్స్ ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం మరొకసారి కోవిడ్ ఆంక్షలు అయితే అంటే కరోనా ఆంక్షలు అయితే పొడిగించింది దానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసిందనమాట పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోని టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ ముప్పై ఏడు వరకు కరోనా ఆంక్షలు రాష్ట్రాలు యూటీలకు హోంశాఖ లేఖలు పండుగ సీజన్లో జాగ్రత్తగా ఉండాల్సిందే కోవిడ్ ప్రోటోకాల్స్పై అలసత్వం తగ్ తగదని హెచ్చరిక దేశంలో కరోనా ఆంక్షలు నియమ నిబంధనలు అమలుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది ప్రస్తుతం ఈ నెల ముప్పై తేదీ వరకు ఉన్న ఆంక్షల గడువును అక్టోబర్ ముప్పై ఏడో తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది కొన్ని రాష్ట్రాలను కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో పాటు దేశంలో ప్రజారోగ్యానికి మహమ్మారి ముప్పు కొనసాగుతుందని తెలిపింది కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా పోలేదని రానున్న పండుగల సీజన్లో జాగ్రత్తలు పాటించలే పాటించాల్సిందేనని చెప్పేసి హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్ల రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారన్నమాట దేశంలో కేసులు పెరుగుదలలో స్థిరమైన క్షీణత కనిపిస్తున్నప్పటికీ అప్రమత్తత అవసరమన్నారు యాక్టివ్ కేసుల సంఖ్య ఇటీవల మూడు లక్షల దగ్గరకు వచ్చిందని రోజువారీ పాజిటివ్ కేసులు ఇరవై వేల కంటే తక్కువగా నమోదవుతున్నాయని ఈ నేపథ్యంలో కేసులు తీవ్రతను తగ్గించేందుకు ప్రభావవంతమైన నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని చెప్పేసి రాష్ట్రాలని దృష్టి పెట్టాలని తెలియజేశారనమాట అక్టోబర్ ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే పండుగ సీజన్ వచ్చే ఏడాది సంక్రాంతి వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ పరిస్థితిలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడంలో ఎలాంటి అలసత్వం వహించినా తీవ్ర పరిణామాలు దారి తీస్తుందని మరోసారి కరోనా మహమ్మారి వ్యాప్తిని పెంచేందుకు దారి తీస్తుందని చెప్పేసి హెచ్చరించారన్నమాట సో చూసుకున్నట్టయితే ప్రజలు ఒకే చోట పెద్ద సంఖ్యలో పాల్గొన అంటే చేరకుండా నియంత్రిస్తూ కోవిడ్ నియమాలు పాటించాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రాంత ప్రాంతాలకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ లేఖలు అయితే రాయడం జరిగింది హెచ్చరించింది అదేవిధంగా అక్టోబర్ ముప్పై ఏడు వరకు ఈ నిబంధనలు పొడిగించింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను